हेलो व्यूअर्स वेलकम टू अवर चैनल नेनु मी सहज सो नेन इप्पुडु दुंडिगल्लो श्री उषोदय सेवाश्रममलो उन्नानु सो ई ओल्ड एज होम लो चाला मंदी पेद्दवाळ्ळु उन्नारु सो वाळ्ळु इक्कडिकी रावडानिकी गल कारणं अलागे इक्कड उंडडं वाळ्ळकु एला उंदी अन्नदी वाळ्ळ माटल्लोने अडिगि तेलुसुकुने प्रयत्नं चेद्दां चलो सो इक्कड ओक बाम्म उन्नारु मनतो आमेने अडिगि तेलुसुकुंदामु इक्कड एला उंटुन्नारु अन्नदी बाम्म नमस्ते నమస్తే బాగున్నారా బాగున్నానమ్మా మీ పేరేంటి లక్ష్మి అండి లక్ష్మి లక్ష్మియా మీ పేరు చాలా బాగుంది ఇక్కడికి ఎలా ఎన్ని సంవత్సరాల ముందు వచ్చారు వచ్చిందండి రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు అయిందా ఎలా వచ్చారు ఇక్కడికి మా అమ్మాయిని తీసుకొచ్చింది మా అమ్మాయేనండి ఎంతమంది పిల్లలు మీకు నాకు ఒక్కడే మగ పిల్లడు అండి ఒక్కడే మగ పిల్లడా మరి ఇక్కడికి మీ అబ్బాయి తీసుకొచ్చాడా మా అబ్బాయి గారు మా అమ్మాయి తీసుకొచ్చింది కూతురా ఎందుకు ఎందుకని మీ కొడుకుతో ఉండట్లేదు అంటే మీరే వచ్చారా ఆయన తీసుకొచ్చారా ఆయనే తీసుకొచ్చి అప్పు చెప్పలేదు అవునా ఎందుకని ఎందుకని అంట ఇంతో పడక అంటే మీకు ఆయనకి పడకనా వాళ్ళకి నాకు పడక కోడలు పడట్లేదా అంటే మిమ్మల్ని అంటే ఆయన దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు పుట్టినకాంచింది ఆయన దగ్గర నా దగ్గర పెళ్ళయ్యాక ఆయనకు పెళ్ళయ్యాక పెళ్ళయ్యాక ఉన్నానండి 5-6 సంవత్సరాలు ఉందా మరి ఎక్కడ గొడవ వచ్చింది మీకు ఆయనకి కోడలికి నాకు ఏదో కీసులాట వచ్చింది ఇక అమ్మాయి తీసుకొచ్చేసి ఓకే 2 సంవత్సరాల ముందు వదిలేశాడు కదా మరి ఇక్కడికి వస్తూ ఉంటాడా మిమ్మల్ని చూడడానికి వస్తాడమ్మా ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాడు మొన్న వచ్చేళ్ళాడు అవునా ఏమైనా తీసుకొస్తాడు మీకు తీసుకొస్తాడమ్మా తీసుకొస్తాడు కావాలని తీసుకొచ్చాడమ్మా అవునా సో మీకు అనిపిస్తుందా నా కొడుకుతో ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది మరి సాగదు కదా మరి అంటే ఇప్పుడు మీకు బాధగా అనిపిస్తుందా బాధ అనిపిస్తుందమ్మా ఇక్కడ ఉంటే బాగుందా అక్కడ ఉంటే బాగుందా ఇక్కడ ఉంటేనే బాగుంది ఎందుకని ఇక్కడ ఉంటే బాగుంది మీరు అన్నారు కదా కొడుకుతో ఉంటే బాగుంటుంది మా అబ్బాయి మా అమ్మాయి బాగా చూస్తున్నారు కదా అంటుకుని ఇక్కడ ఉంటేనే బాగుంటుంది సో మీరు పొద్దున్న లేవగానే ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ ఏం చేయనమ్మా మొహం కడుకుని టీ చేస్తుందా టీ తాగి మా అమ్మాయి టీ అంపిస్తుందా టీ తాగి పడుకుంటాను తర్వాత టిఫిన్ వస్తుందా టిఫిన్ నాకు ఆనందం అంట కాలక్షేపం ఎలా చేస్తారు మరి టీవీ చూస్తారా టీవీలు చూడను అమ్మా నేను టీవీ చూడరా చూడను సో ఇక్కడ మీరు టైం కి ఫుడ్ అది అంతా మంచిగా ఇస్తున్నారు కదా మంచిగా చూస్తున్నారు అమ్మా ఇంకా మరి ఫ్యూచర్ లో గానీ లేకపోతే ఇక్కడే ఉందాం ఇక్కడే ఉందాం అనుకుంటున్నారా లేకపోతే కొడుకు దగ్గరికి గానీ లేకపోతే మీ కూతురు దగ్గరికి గానీ వెళ్ళే అవకాశం ఉందంట నేను ఇక్కడే ఉంటానమ్మా అమ్మాయి దగ్గరే ఉంటా ఇక్కడే ఉంటారా సరే అయితే మీరు ఎలాగో ఇక్కడ హ్యాపీగా ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడే ఉండాలి నేను అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉంటా ఓకేనా అమ్మా నమస్తే నమస్తే ఇద్దరు కొడుకులు మీకు ఇద్దరు కొడుకులా మీ పేరు చెప్పండి ఫస్ట్ నా పేరు రాజమణి రాజమణి పేరు బాగుంది ఎట్లా ఉంది తెలుసా మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో మీ పేరు కూడా అట్లా కొడుకు ఇద్దరు కొడుకు చిన్న కొడుకు ఒక్క కొడుకు మీకు ఇద్దరు కొడుకులు కామరెడ్లు ఉంటారు పట్టణంలో ఉంటారు అప్పుడప్పుడు వస్తారు ఇక్కడ మీకు ఎవరు వదిలేశారు చెప్పండి నా కొడుకులు వస్తారు వేసిపోయారు ఎందుకంట ఎందుకు వదిలేశారు అక్క మస్తు ముళ్ళు ఉంది కానీ అంగక పెళ్ళాలి నాక మరి మీరు ఏం అనలేదా వదిలేస్తానన్న అప్పుడు ఇక్కడ ఏంటి కంటాం నేను ఉండను నేను మీతోనే ఉంటానని ఏమనలేదు మీరు ఏమని అయితే ఎన్ని సంవత్సరాలు ముందు వచ్చారు ఇక్కడికి ఇప్పుడు వచ్చి 10 రోజులే అవునా ఎందుకు వాళ్ళ కొత్తగా పెళ్ళైందా ఏంటి పిల్లలు అవసరం లేదు ముగ్గురు పిల్లలు అవసరం లేదు అంటే ఎంతమంది వాళ్ళకి ఒక కొడుకు పేరేమో వెంకటి కొడుకు పేరు నారి ఒక మనమని పేరు మణికంట ఒక మనమని పేరు రామగౌడు ఒక మనమని పేరు శాయిరామ్ మరి వాళ్ళతో ఉండాలనిపిస్తుందా ఇక్కడే బాగుంది ఇక్కడే మంచిగా ఎందుకు అక్కడ వద్దాం ఉందా ఎందుకు నాకు ఉన్న బుద్ధి అవుతుంది అవునా అది ఉంచుకున్నప్పుడు ఏం చేయాలి అమ్మ నేను వాళ్ళే ఉంచుకోకపోయి సరే మీరైతే ఇక్కడ హ్యాపీగా ఉన్నారు కదా హ్యాపీగా ఉన్నారు కదా ఓకే మరి హలో హాయ్ హాయ్ వాట్స్ యువర్ నేమ్ నీతు నీతు ఎస్ సో వేర్ డిడ్ యు కమ్ ఫ్రమ్ ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్ So what's the reason you're here? Actually, my mother passed away when I was 1 year old. Okay. My father remarried. I got a stepmother. Okay. So when the I was problem with her? I was not I couldn't get along well with her. Okay. When I was 21 years old, I left the house and I started working and living on my own. Okay. I have my dad's sister, my Atta, who takes care of me. So I have worked for some years. I also work for companies like GE, HSBC, Tech Mahindra, IBM, and also I got an opportunity to go to the US. Okay.
and come back for 3 months. Now, I was not keeping well for some time. Okay. So that's why my aunt decided to move me here. Okay. I was staying in a hostel previously, girls' hostel. So after coming here, it is very comfortable. I have recovered from my skin allergies and all problems. I have no issues at now. So when did you come here? About 1.5 years back. 1.5 years. Yes. Okay. So will they come here like your father or stepmother, no, your Ataya? My Ataya, my Ataya comes to meet me. Okay. I go and meet her sometime. Mm-hmm. Otherwise, my father does not talk to me. Okay. They have disowned me. So did he know that you're here? Yes, he knows. He knows. He knows. Okay. So is he having any children, other children? Yes, they are both daughters, okay. Two daughters, both are married. Both are married. Yes, I am not married. Okay. Okay. So I'm physically challenged. I am physically challenged with her. So right. How are you feeling? Your father is not, he's there, but he's not looking after you. Yeah, but all I can say, it is fate, it is destiny. It is all matter of, karma, they say karma. So because of the karma, it is because of my bad karma in the past. It's destiny that I have to come and stay here. But I should say, I'm at a very comfortable place. Okay. And the auntie is looking after me very well. Mm-hmm. I don't miss home or anything. I get homely food, mm-hmm. meals on time, tea or everything on time. Okay. All facilities are there. Mm-hmm. And I have no issues. So when did you stop working? I stopped working in 2017 end. Okay. After that, I from 2000 onwards I was working. Year 2000. Okay. Started off as a receptionist in a small software company owned by Musa Dilal Jewelers, Hyderabad. Musa Dilal Software. They had Musa Dilal Software. I started off as a receptionist earning 2500. Then I went on to earn 25,000 with Tech Mahindra. That was a long career, good career of so many years. Now I'm not working. I'm not feeling bad because I'm searching for work from home options. I don't want to let my education go waste. I want to do something right now. Now because of this corona, they don't want just to get out and work. So I'm looking out for work from home options. So, okay. My aunt is very supportive. My aunts, and my dad's sisters. Pillalunaru. ఒక అమ్మాయికి పెళ్లి అయిపోయింది, ఒక అబ్బాయికి ఇంకా పెళ్లి అవ్వలేదు. హైదరాబాద్, బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్. సో మీ మమ్మీ ఎప్పుడు చనిపోయారు? నేను 1 ఇయర్ ఉన్నప్పుడు చనిపోయారు. సో మీ డాడీ ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? డాడీ జస్ట్ 1 or 2 ఇయర్స్. నేను చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి కాదు, అత్తయ్య దగ్గరకు రాలేదు. నేను 21 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ పూర్తయినాక వాళ్ళు వదిలేసారు. చిన్నప్పుడు బాగానే చూసుకోవాళ్ళు, కానీ యా దే లుక్డ్ ఆఫ్టర్ మీ వెరీ వెల్. బట్ వన్స్ దే ఐ గ్రూ అప్, వాట్ హ్యాపెండ్ వాస్ దెన్ so everybody should come to know me, they will come to know, everybody will say, so there too, because of that my sisters came to know who I am. They are from childhood, they were told that she is your elder sister, but when they grew up they were told that she is your stepsister. And that trend, the we couldn't get along well, my mother, my stepsisters, lot of problems, domestic violence, and I have been physically abused. Okay. Ever though physically abused? My mother. Stepmother. Stepmother. Okay, Mari. Deeni gurinchi eppudu ekkada complaint cheyaledu meeru mee daddy kaani lekapothe? Nenu I want decided that I have to leave home once I start finish my graduation. My goal was to start working and live on my own. లేదు లేదు, మీరు ఇప్పుడు ఫిజికల్లీ అబ్యూజ్డ్ అన్నారు కదా, సో ఇప్పుడు మీ డాడీకి కానీ తెలీదా? తను డాడీకి తెలుసు, ఏం అనలేదా? ఏం అనలేదు. హీ డజంట్ సే ఎనీథింగ్. మీ అత్తయ్యకి తెలుసా?
అంతే తెలుసు, అందరికీ తెలుసు. ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే బాగుండేది అని అనిపించి అనిపించట్లేదు, అలా అనిపించట్లేదు. మీరే బయటకు వచ్చేసి పోనీ లేదు. సో ఇప్పుడు ఇక్కడ బాగుందా? ఇక్కడ బాగుంది. సో ఇప్పుడు అత్తయ్య కానీ లేకపోతే వాళ్ళు అత్తయ్య పిల్లలు కానీ ఇక్కడికి వస్తూ ఉంటారు? వస్తారు, వచ్చి చూసి వెళ్తారు. సో ఇక్కడ మొత్తానికి హ్యాపీగా ఉన్నారు. కాలక్షేప అంటే టైం పాస్ అవ్వడానికి ఏమేమి చేస్తూ ఉంటారు? ఏమి చేయను, జస్ట్ యూట్యూబ్లో వీడియోస్ చూ, ల్యాప్టాప్ కొన్నాను, యూట్యూబ్లో వీడియోస్ చూస్తాను. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ట్రై చేస్తున్నాను. సో మీ డాడీకి ఎప్పుడైనా ఏదైనా చెప్పాలని అనిపించిందా? మీరు చెప్పండి. డాడీకి ఏం చెప్పాలి? డాడీ ఒకసారి ఈమెయిల్ రాశారు సారీ అని. మీరు సారీ చెప్పొద్దండి. నేను డాడీకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఆల్ రిటన్. హ్యాడ్ మై మదర్ నాట్ పాస్డ్ అవే, ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ద స్టేట్. ఐ మిస్ మై మదర్ అ లాట్. హ్యాడ్ షీ నాట్ పాస్డ్ అవే, ఐ వుడ్ హ్యావ్ బీన్ మచ్ హ్యాపీయర్.